36 కోట్ల వ్యయంతో సింగరేణి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ని బెల్లంపల్లిలో కూడా నిర్మించారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కరపన డిమాండ్ చేశారు. కేవలం శ్రీరాంపూర్ రామగుండం కి మాత్రమే కేటాయించడం దురదృష్టకరమని గత కొన్ని సంవత్సరాల నుంచి బెల్లంపల్లిలో కూడా సింగరేణి కార్మికులు నివసిస్తున్నారని తెలిపారు. వారికి కూడా మురికినీటి సమస్య ఉందని తద్వారా చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని కాబట్టి బెల్లంపల్లిలో కూడా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో ఇక్కడ ఫిల్టర్ బెడ్ల ద్వారా మంచినీరుని సర్ఫ్రా చేశారు కానీ అవి మూతపడ్డాయని అన్నారు. వెంటనే బెల్లంపల్లిలో కూడా వీలైనంత త్వరగా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన మీటింగ్లో ఏదైతే 36 కోట్ల వ్యయంతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను శ్రీరాంపూర్ రామగుండం ఏరియాలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరాంపూర్ ఏరియాలో 10 చోట్ల రామగుండం ఏరియాలో 10 చోట్ల ఈ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులు నిర్ణయించినట్లు పత్రికా ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా బెల్లంపల్లి కూడా సింగరేణి ఏరియానే కాబట్టి బెల్లంపల్లి ప్రజలు కూడా చాలా కాలం నుంచి ఈ వాటర్ తాగుతూ అనారోగ్య పాలవుతున్నారు. వీరిని కూడా ఈ కార్మికులను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని బెల్లంపల్లిలో కూడా ఈ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను మీరు ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న 5 ఫిల్టర్ బెడ్లు మూత పడిపోయి ప్రజలు ఫిల్టర్ కాకుండా కార్మికులు ఫిల్టర్ కాకుండా వాటర్ తాగడం వల్ల చాలా అనారోగ్యానికి గురి అవుతున్నారు కార్మికులు. కాబట్టి ఈ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను ఈ బెల్లంపల్లిలో కూడా మీరు తక్షణమే నిర్మించాలని కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఈ ఫిల్టర్లను మీరు నిర్మించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నేను డిమాండ్ చేస్తున్నాను.